వదిలిపోండిరా అని తెల్లదొరల వెన్నులో వణుకు పుట్టించిన ఒక మహత్తర నినాదం ఒక బ్రిటిష్ వారికి కాదు యావత్తు ప్రపంచపు దృష్టిని భారతదేశం వైపు పడేలా చేసిన ఒక అద్వితీయ ఉద్యమం. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆగస్టు 8, 1942న గాంధీజీ నాయకత్వాన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ముంబైలోని గోవాలియర్ ట్యాంక్ మైదానంలో ప్రతిపాదించారు. నిజానికి క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించేందుకు కారణం ఒక స్వతంత్ర కాంక్ష మాత్రమే కాదు, 1939లో ప్రారంభమైన రెండవ ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి చేస్తున్న యుద్ధం. బ్రిటిష్ పరిస్థితి దారుణంగా మారిపోయింది. దాంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా గవర్నర్ జనరల్ లార్డ్ లిన్ భారత సైనికులను రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనేలా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే అప్పటికే కరువుతో స్వతంత్ర కాంక్షతో ఉన్న ప్రజలకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. దానికి అనుగుణంగా అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోలేదు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ కమిటీని ఏర్పాటు చేసింది. దాంతో చర్చలు కూడా విఫలమయ్యాయి. ఆ తరువాత గాంధీ నాయకత్వాన 14 జూలై వాద్రాలో జరిగిన సభలో శాసనోల్లంఘన సహాయ నిరాకరణ ముమ్మరం చేయాలని, దానికో పేరు కావాలని నిర్ణయించారు. అలా గెట్అవుట్ రాజగోపాలాచారి ప్రతిపాదించిన విడ్రా తర్వాత అప్పటి ముంబై నగర మేయర్ యూసుఫ్ మెహర్ అలీ ప్రతిపాదించిన క్విట్ ఇండియా పేరును ఖరారు చేశారు. అలా ముంబైలో ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా అహింసా పద్ధతిన ప్రారంభమైంది. ఆగస్టు 9న గాంధీ ఇతర నాయకుల అరెస్టుల తర్వాత అది హింసాయుద్ధంగా మారింది. ఇలా క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచివేయటానికి బ్రిటిష్ వారు జరిపిన దాడిలో దాదాపు 100,000 భారతీయులు మరణించారు. అయినా ఈ ఉద్యమం 3 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ ఘటనలు గమనించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ క్విట్ ఇండియాకు మద్దతుగా బ్రిటిష్ ప్రధాని చర్చిల్ పై ఒత్తిడిని పెంచారు. తద్వారా బ్రిటిష్ కొన్ని అధికారాలను భారతీయులకు కల్పిస్తామన్న దానికి మన నాయకులు ఒప్పుకోలేదు. ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం తగ్గకున్నా ఇక భారతీయులు బానిసత్వంలో ఎక్కువ కాలం ఉండరని గ్రహించి బ్రిటిష్ వారు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి మనకు స్వతంత్రాన్ని కల్పించారు.